హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము సంక్రాంతికి ఏపీలో ఇచ్చే రేషన్ గురించి కొన్ని డీటెయిల్స్ అనేది మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. దాని గురించి ప్రభుత్వం కొన్ని డీటెయిల్స్ అనేది రిలీజ్ చేశారు. ఆ డీటెయిల్స్ అనేది చెప్పడానికి వీడియో చేస్తున్నాను. మనకు రైస్ కార్డు ఉంటేనే ఇస్తా అని చెప్తున్నారు. అలాగే క్యాన్సర్ అయిన వాళ్ళు రైస్ కార్డు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు, ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. మనకు జనవరిలో ఏపీలో సరుకులు అనేవి కొన్ని డీటెయిల్స్ అనేది చేంజ్ చేశారండి. దానికి సంబంధించి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే రైస్ కార్డ్ లేని వాళ్లకు మళ్ళీ రైస్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దాని రెండు డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకున్నాము. దానికన్నా ముందు మీ అందరికి ఒక యాప్ గురించి చెప్పాలనుకున్నాను, అదే మీషో యాప్. ఎవరైనా సరే సంక్రాంతి కానీ లేదా జనవరి ఫస్ట్ కానీ ఎవరైనా ఏమైనా కొనుక్కోవాలంటే ఒక్కసారి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా రెఫరల్ లింక్ ఉంది, మీరు ఇన్స్టాల్ చేసుకుని మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చినట్టయితే ఆర్డర్ చేయండి. నా రెఫరల్ లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుని ఆర్డర్ చేస్తే మీకు ఫ్లాట్ 150 రూపీస్ డిస్కౌంట్ ఉందండి. ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుని మీకు ఏమైనా నచ్చినట్టయితే ఆర్డర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. మనకు జనవరిలోనే ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించారు. దాన్ని ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నారండి. మనకు జనవరిలో అయితే ఇంటింటికి రేషన్ అనేది పంపిణీ చేయట్లేదు, దాన్ని ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే మనకు రేషన్ వెహికల్ పంపిణీ అనేది ఇంకా జరగలేదు కాబట్టి ఈ పథకాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మనకు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఇంటింటికి రేషన్ అనే పథకం స్టార్ట్ చేయనున్నారు. సో మనకు జనవరిలో వచ్చే సంక్రాంతి కోసం ఏవేవి సరుకులు ఇస్తున్నారు, ఆ డీటెయిల్స్ ఏంటి అనేది మాట్లాడుకున్నాము. మనకు ఎవరికైతే రైస్ కార్డు క్యాన్సిల్ అయిందో వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని ప్రభుత్వం చెప్తున్నారు. ఎలాగంటే ఎవరైనా సరే మీకు రైస్ కార్డు క్యాన్సిల్ అయ్యింది అని చెప్తే కనుక దానికి రీజన్ తెలుసుకోండి. మీరు అర్హులైంది కూడా రైస్ కార్డు అనేది క్యాన్సిల్ అయితే మీ అందరికీ ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది రైస్ కార్డ్కి మళ్ళీ అప్లై చేసుకోవడానికి అనమాట. ఆ అప్లికేషన్ ఇచ్చి మీ దగ్గర ఉండే రైస్ కార్డు నెంబరు అలాగే రాంగ్ ఎందుకు రిజెక్ట్ అయిందో ఆ రీజన్ మెన్షన్ చేసి దానికి కావాల్సిన సర్టిఫికేట్లు మీరు సబ్మిట్ చేస్తే కనుక మళ్ళీ మీకు రైస్ కార్డు అనేది శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. ఈ పూర్తి డీటెయిల్స్ని 10 రోజుల్లోనే కంప్లీట్ చేయాలని గ్రామా లేదా వార్డ్ సచివాలయంకి అన్ని డీటెయిల్స్ అనేది పంపించారు. మీరు వెంటనే ఒకవేళ మీరు అర్హులయ్యుండి కూడా మీకు రైస్ కార్డు రాకున్నట్లయితే మీరు వెంటనే మీ వాలంటీర్ చేత ఆ అప్లికేషన్ తీసుకుని ఫిల్ చేసేసి మీరు ఏ రీజన్ అయిందో రిజెక్ట్ అయిందో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏ సబ్మిట్ చేయాలో వాలంటీర్ వృత్తి చెప్తారు. ఆ వాలంటీర్ని అడిగి ఆ డీటెయిల్స్ తీసుకుని ఆ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేశారనుకోండి, 10 రోజుల్లోనే మీ రైస్ కార్డు మీకు వస్తుంది. మీరు జనవరి నుంచి కూడా మళ్ళీ రేషన్ అనేది తీసుకోవచ్చు. సో మనకు సంక్రాంతి కోసం అంటే జనవరిలో ఏపీ ప్రభుత్వం సరుకుల్లో కొన్ని చేంజెస్ అనేది చేశారు. మేజర్గా మనకు ప్రతిసారి ఇచ్చే రేషన్లో రైస్ అలాగే షుగరు వీటితో పాటు కందిబ్యాలు ఇచ్చేవారు. సంక్రాంతి ఉంది కాబట్టి మనకు అడిషనల్గా ఇంకొన్ని సరుకులు అనేది ఇస్తున్నారు, అవి ఏంటనేది కూడా మాట్లాడుకున్నాము. ప్రతిదాని రేట్లు కూడా మాట్లాడుకున్నాము. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయదండి. మనకు సంక్రాంతి కోసం ఏపీ ప్రభుత్వం రైస్ ఇస్తారు. రైస్ వచ్చేసి 1 కేజీ రైస్ 1 రూపీ తీసుకుంటారండి. అలాగే మనకు కందిబ్యాలు కూడా ఇస్తున్నారు. కందిబ్యాలు లాస్ట్ మంత్ నుంచే మనకు డబ్బులు పెట్టి తీసుకోవాలని చెప్పారు. లాస్ట్ మంతే మనం తీసుకున్నారు. చాలామంది కందిబ్యాలు 1 కేజీ వచ్చేసి 67 రూపీస్ స్టోర్లో అయితే తీసుకుంటున్నారు. అలాగే మనకు 1/2 కేజీ చక్కెర కూడా ఇచ్చేవాళ్ళు, 1/2 కేజీకి వచ్చేసి 70 రూపీస్ పే చేసేవాళ్ళు. ఇవి మనకు ఇంతవరకు ఇచ్చిన రేషన్ సరుకులు అండి. సో మనకు సంక్రాంతి సందర్భంగా మరో 2 సరుకులు అనేది యాడ్ చేసినట్టు ప్రభుత్వం అయితే చెప్తున్నారు. సో ఇందులో వచ్చేసి గోధుమలు యాడ్ చేశారు, అలాగే మనకు సాల్ట్ కూడా యాడ్ చేశారు. సో మొత్తానికి మనకు 5 సరుకులు అనేది జనవరిలో ఇస్తారు. ఈ 5 సరుకులు డీటెయిల్స్ ఏంటి మనం అంటే మనకు ఎంత క్వాంటిటీ ఇస్తారు, ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత అనే డీటెయిల్స్ మాట్లాడుకుందాం. మనకు ముందుగా లాస్ట్ మంత్ ఎలాగైతే ఇచ్చారో అదేవిధంగా మనకు రైస్ కూడా 1 రూపీనే ఉంటుందండి. మనకు నెక్స్ట్ మంత్ ఇంటింటికి రేషన్ ఇస్తారు కదా, అప్పుడు కూడా రైస్ 1 రూపీనే ఉంటుంది. రేట్ అయితే పెంచుతారని చాలామంది అడుగుతున్నారు, రేట్ అయితే ఏం పెంచరు, 1 రూపీ ఉంటుంది. 1 కేజీ రైస్ 1 రూపీ ఉంటుంది. వీటితో పాటు కందిబ్యాలు రేట్ కూడా ఎటువంటి చేంజ్ ఉండదు, 67 రూపాయలు అని చెప్పారు. వీటితో పాటు మన చక్కెర 1/2 కేజీ రేట్ కూడా 17 రూపీస్ అంటున్నారు. అంటే 1/2 కేజీ చక్కెర 17 రూపీస్ అయితే కనుక మనకు 1 కేజీ వచ్చేసి 34 రూపీస్ పడుతుంది. సో ఇది ఒక కార్డుకు 1/2 కేజీ ఇస్తారండి మనము. ఈ అమౌంట్ మనకు రెగ్యులర్. సో కొత్తగా ఇచ్చేవి మనకు గోధుమలు కానీ అలాగే సాల్ట్ కానీ, 1 కేజీ సాల్ట్ ఇస్తారండి. 1 కేజీ సాల్ట్ వచ్చేసి మనకు 12 రూపీస్ తీసుకుంటారు. అదేవిధంగా మనకు ఇంకొకటి పంపిణీ వచ్చేసి గోధుమలు. మనకు గోధుమలు వచ్చేసి 5 కేజీలు ఇస్తారని ప్రభుత్వం అయితే ప్రకటించారండి. మనకు 5 కేజీలకు వచ్చేసి ఒక కార్డుకి 5 కేజీలు ఇస్తారు. 1 కేజీ మనకు దీనికి ముందు అయితే అంటే కొత్తగా రేట్స్ చేంజ్ చేశారండి, దానికన్నా ముందు మనకు 1 కేజీ వచ్చి గోధుమలు 7 రూపీస్ ఉండేవి. మనకు జనవరి నుంచి ఆ రేట్ని 9 రూపీస్ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే ప్రకటించారు. మనకు 1 కేజీ 9 రూపీస్ పడుతుంది. మొత్తానికి 1 కార్డుకి అయితే 5 కేజీలు ఇస్తారు కాబట్టి గోధుమలకు మాత్రమే 45 రూపీస్ అవుతుంది, అలాగే సాల్ట్కి 12 రూపీస్ అవుతుంది, మొత్తం 57 అవుతుంది. దీంతో పాటు మనకు ముందుగా ఇస్తున్న 1 10 కేజీస్ కనుక మీకు రైస్ వచ్చినట్లయితే 10 కేజీస్ రైస్కి 10 రూపీస్ ప్లస్ 67 రూపీస్ అంటే కందిపప్పు 67 రూపీస్ 77 రూపీస్ అవుతుంది. 17 రూపీస్ మనకు చక్కెరకి తీసుకుంటాం కాబట్టి 84 ప్లస్ మీరు 57 రూపీస్, ఈ రెండు కలిసి మీరు కనుక పే చేసినట్టయితే మీకు సంక్రాంతి సరుకులు అనేది, సంక్రాంతి కంటే జనవరి నెలలో మనకి ఏపీ ప్రభుత్వం ఇచ్చే సరుకులు ఇవ్వండి. సో ఇవన్నీ మీకు ఇచ్చేస్తారు. మీరు నెక్స్ట్ మంత్ రేషన్ కోసం వెళ్ళేటప్పుడు ఈ డబ్బు తీసుకు
తీసుకెళ్ళండి. నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని ఈరోజు ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మరింత మంది పాస్ కార్డని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.